మీరు స్టాండర్డ్ కింగ్ ఫిషర్ అవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా తగ్గు ఉంటాయి, అవి చూపిస్తున్నారు మీరు. బట్ మీరే తయారు చేస్తారు, మీరే అమ్ముతారు. మీరు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆయన డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు. కోర్టు చెప్పినా కూడా మీరు డిజిటల్ పేమెంట్స్ అలౌ చేయట్లేదండి. ఏటీఎం కార్డ్స్ పనిచేయవు, ఏటీఎం నాట్ అలౌడ్ అంటారు, ఫోన్ పేలో ఏం పనిచేయవు. సో మీరే తయారు చేయడము, అవి చీప్ గా తయారు చేయడము, దాన్ని తాగి మీరు ఇన్ని మాట్లాడతారు కదా ప్రజల్లో, మేము ఆరోగ్యం కోసం జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారు, కోర్టు కొట్టేసింది, రోడ్ల మీద చేయకూడదని. సరే సార్, ఇద్దరు కొంతమంది చనిపోయారు, నేను కాదని, అది కూడా బాధాకరమే, కానీ మద్యం తాగితే ప్రజలు చనిపోవట్లేదా? రోడ్ యాక్సిడెంట్ కేసులు 30% మద్యం తాగి చేయడం వల్ల వస్తున్నాయి. మద్యం తాగడం వల్ల లివర్ చెడిపోతున్నాయి, చిన్న చిన్న పిల్లలకు ప్యాంక్రియా సమస్యలు వస్తున్నాయి. మరి వీటి వల్ల మీరే కదా ప్రామిస్ చేశారు, మీ ప్రభుత్వం వస్తే అధికారంలోకి మద్యపాన నిషేధం తెస్తామని. ఒక్క సంవత్సరం బాకీ ఉంది, మరి మీరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయని చెప్పినప్పుడు, ఇలా మీరు లైవ్ లోకి వచ్చి మీరు ఖచ్చితంగా సంక్రాంతి అంటే మద్యం తాగాలి అని చెప్పడం ఎంతవరకు న్యాయం? లేదా మీరు అట్లాంటి ప్రామిస్ చేయొద్దండి. ఆయన అంటారు సోషల్ అన్రెస్ట్ వస్తుందా, సామాజిక కలవరం వచ్చేస్తుంది మద్యం ఆపితే. ఏం సార్ అప్పుడు తెలియదా మీ జగన్మోహన్ రెడ్డి గారికి? ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అనమానండి. నేనైతే మీ మాటలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు వింటే సపోర్ట్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఆయన ప్రామిస్ చేసినప్పుడు ఆయనకు తెలియదా మీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో కూడా సంక్రాంతి ఈజ్ఈక్వల్ టు మద్యం తాగడమేనా? నేను చెప్పించండి, మీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో కూడా మద్యం నిషేధం చేసేస్తే మరి ఆగిపోతుందా? ఆయన కూడా ఒప్పుకోరా మద్యం ఈజ్ఈక్వల్ టు సంక్రాంతి అని చెప్తారా? సామాజిక అన్రెస్ట్ వస్తుందని మాట్లాడతారా? ఎలా సార్ మాట్లాడతారు? వచ్చి చూడండి ఒకసారి. ఈ లోకల్ లిక్కర్స్ తాగి మామూలుగా లివర్ చెడిపోవాలంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 5-10 సంవత్సరాలకే చెడిపోతుంది. అండ్ లాస్ట్ పాయింట్ సాయి గారు, నేను ఈయనకు చెప్తాను ఒక వారం రోజులు వదిలేస్తామని. సరే సార్, మీ మాటే తీసుకుందాం, వారం రోజులు వదిలేయండి, ఇంకా ఆపేయండి. ఇప్పుడు మీకు వచ్చింది ఎంత ఆదాయము? 213 కోట్లు. కానీ ఈ సంవత్సరంలో ఆల్రెడీ ఎంత వచ్చింది ఆదాయము? 24,500 కోట్లు. మరి ఆపేసేయండి. ఈ రోజు ఒక్కరోజు ఆపేస్తే మీకు ఎంత వస్తుంది? మాక్సిమం అంటే ఒక 500 కోట్లు 600 కోట్లు. మిగతా రోజులు తాగట్లేదా ప్రజలు? మీరు చెప్పేది ఎట్లుందంటే ఈ సంక్రాంతి ఒక 10 గంటల వరకు వదిలేస్తాము, మిగతా రోజులను ఆపేయండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా ఈ విధంగా మన సంస్కృతిని, సంప్రదాయాల్ని, సంక్రాంతి ఇచ్చుకుంటూ మద్యం ఏంటి సార్? ఈ మాటలు మాత్రం నేను అసలు ఒప్పుకోను సాయి గారు. అండ్ మీరు ఒక ప్రశ్న వాళ్ళకి వేయండి, మాట ఇచ్చింది వాళ్ళు మేము మద్యపాన నిషేధం చేస్తామని, ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు? ఒక్క సంవత్సరం బాకీ ఉంది, దశలు దశలు అయిపోయాయి, ఇంకా 6 నెలలు పోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది, మేబీ అక్టోబర్ నుంచి. ఎప్పుడు చేస్తారు? చెయ్యలేరు సాయి గారు వాళ్ళు, ఎందుకంటే అప్పు పెట్టొచ్చారు, బాండ్స్ ఇచ్చారు ఎవరికి? బ్యాంకులకి. మేము 18,000 కోట్ల ఆదాయం చూపిస్తామని, మరి బాండ్లు ఇచ్చి సంతకం పెట్టింది ప్రభుత్వమే, అది అబద్ధమా? ఇదే అబద్ధమా? ఏది అబద్ధమా వాళ్ళని అడగండి. సాయి గారు, ఆ మేడం గారికి చెప్తాను. అరుణ్ గారు ఒక మాట అండి, ఒక్క మాట. ఈ వారం రోజులకు ముందు 10 గంటల తర్వాత ఎక్కడైనా ఒక షాప్ ఉందంటే చెప్పండి మేడం. ఇవాళ అయిపోయింది కదా, మామూలు రోజుల్లో ఒక్క బ్రాందీ షాప్ ఆఫ్టర్ 10 ఎక్కడైనా ఒక షాప్ తెరిచిందంటే చెప్పండి. మీరు బీజేపీ వాళ్ళు గుజరాత్ లో కూడా మద్యపాన నిషేధం పెట్టారు కదా, మీరు గుజరాత్ లో ఏం మద్యపాన నిషేధం పెట్టారు? మాట్లాడమంటే నేను మాట్లాడతాను. మీరు ఆఫ్టర్ 10 లో చెప్పారు కదమ్మా, ఆఫ్టర్ ఇవాళ నుంచి ఒక్క షాప్ పలానా ఊళ్ళో పలానా షాప్ తెరిచారు చెప్పండి. సార్ ఎప్పుడు మద్యపాన నిషేధం చేస్తారు సార్? స్ట్రైట్ క్వశ్చన్, 9 నెలలు టైం ఉంది అంతే. మీరు ఎప్పుడు పోలవరం కడతారు అప్పుడు మద్యపాన నిషేధం చేస్తాం. మీరు ఎప్పుడు పోలవరం డబ్బులు ఇస్తారు? మీరు చెప్పే చెప్పండి. మీరు పోలవరం డబ్బులు ఇవ్వాలంటే మేము ముగ్గురు మంత్రుల దగ్గరికి రోజు తిరగాలండి. మీరు ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి? మీరు పోలవరం డబ్బులు ఇస్తారు? పోలవరం డబ్బులు ఇస్తారు? పోలవరం డబ్బులు ఇవ్వరు? మీరు మద్యపాన నిషేధం అడుగుతుంటారు? పోలవరం డబ్బులు రేపు ఒక్క మాట సార్, సాంబశివరావు గారు ఒక్క మాట, సాంబశివరావు గారు ఒక్క మాట చెప్పండి. అయితే మద్యం గనక ఏది మద్యం డబ్బులతో ఏమన్నా పోలవరం కడుతున్నారా? ఎవరు ఎప్పుడు చెప్పాలి? గంట గంటకి ఫోన్ చేసి చెప్పాలా? చెయ్యండి, మీరు అడగండి, అది అడగండి. అట్లాగే వాళ్ళకి మళ్ళీ మీరు కూడా మాట చెప్పారంటారా? పోనీ వాళ్ళకి మళ్ళీ మీరు కూడా మాట తప్పారా? వాళ్ళకి మళ్ళీ మీరు కూడా మాట తప్పారా? మీరు వాళ్ళకి మళ్ళీ మీరు కూడా మాట తప్పారా? వాళ్ళకి మళ్ళీ మీరు కూడా మాట తప్పారా? వాళ్ళకి మళ్ళీ మీరు కూడా మాట తప్పారా? మాట తప్పలేదు. వాళ్ళకి మళ్ళీ మీరు కూడా మాట తప్పారా? 43,000 బిల్డ్ షాప్ ఆపేశాను సార్. సాయి గారు ప్లీజ్ 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 క్రాస్ టాక్ కాదు, ఒక్క పాయింట్ సార్. మద్య నిషేధాన్ని పోలవరంతో ముడిపెట్టడం అంత సిగ్గుచేటం కొట్టలేదు.
దిగజారుడు అలాగే ప్రజలు చూస్తారు పబ్లిక్ చూస్తున్నారు పబ్లిక్ చూస్తున్నారు పబ్లిక్ చూస్తున్నారు మీ మాటని పబ్లిక్ వింటున్నారు సాంబరావు గారు మీ మాటని ప్రజలు వింటున్నారు మీ మాటలు ప్రజలు వింటున్నారు చూద్దాం రైట్ సాయి గారు నేను ఆవేశంతో మాట్లాడట్లా రైట్ రైట్ చెప్పండి చెప్పండి అడ్డగోలుగా మాట్లాడండి ఇట్లాగే మాట్లాడండి ఇలాగ అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళు ఒకళ్ళు ఇంటికి వెళ్ళారు మీరు ఎందుకు రైట్ 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 అది మళ్ళీ మీరు చెప్పలేరు ఇలాగే ఇలాగే బోడిగుండుకి మోకాలకి మూడేసుకుని వాళ్ళు ఇదివరకు మాట్లాడారు వాళ్ళు ఇంటికి వెళ్ళారు మీరు ఎందుకు కానీ కొద్దిగా ఆగండి రైట్ రైట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అరుణ్ గారు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికీ నమస్కారం అండి. ఎలక్షన్ కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిన అంశం ఏంటంటే దశల వారీగా అసలు మొదటేమో ఫస్ట్ మద్యం పూర్తిగా నిషేధిస్తామన్నారు, ఆ తర్వాత దశల వారీగా మద్య నియంత్రణ డెఫినెట్ గా చేసి తీరుతామన్నారు. మరి ఎలక్షన్ కూడా దగ్గరకు వస్తుంది, ముందస్తు ఎలక్షన్ కూడా వెళ్తారనే ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. బట్ ఏదో మనం చిన్నప్పుడు నేను ఒక సినిమా చూసినట్టు జంబల ఒక్కడి పంప సినిమాలో లాగా ఆడవాళ్ళని మగవాళ్ళుగా, మగవాళ్ళని పిల్లలుగా, పిల్లల్ని పిచ్చోళ్ళుగా చేసే దశలాగా ఇప్పుడు ప్రజల్ని పిచ్చోళ్ళని చేసే దశ దాకా వచ్చింది. మరి మద్యం నియంత్రించి నిషేధించే దశ ఎప్పుడు దాకా ఎప్పుడు వస్తుంది అనేది అయితే నేను డైరెక్ట్ గా ఆయన అడగాలనుకుంటున్నాను. క్లియర్ గా ఇందాక ఇంకో మాట చెప్పారు రైతుల కోసం. అరుణ్ గారు అరుణ్ గారు అరుణ్ గారు ఒక్క నిమిషం అరుణ్ గారు ఒక్క నిమిషం జస్ట్ ఈ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి మద్య నియంత్రణ కమిటీ సంబంధించిన చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్లలో మాట్లాడిన సిద్ధంగా ఉన్నారు, వారు మాట్లాడగానే మీకు ఇస్తాను. లక్ష్మారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. లక్ష్మారెడ్డి నమస్తే. నమస్తే సాయి గారు. ఈవేళ మద్య నిషేధం అనేది అసలు జరుగుతుందా, మీరేమంటారు? మొదటిగా మీకు ఒక విషయం, నేను ఒక 3 నెలల క్రితమే ఈ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతల నుంచి బయటకు వచ్చాను, ప్రస్తుతం నేను ఆ కమిటీలో లేనండి. రెండవది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసినా సంపూర్ణ మద్య నిషేధం అమలు కావటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ లో కొన్ని చోట్ల ఆ ఇస్లాం మతం పట్ల ఉన్న అభిమానంతో కొంత అమలవుతుంది, కానీ ఇంకా ప్రపంచంలో ఎక్కడ అమలు కావట్లేదు. కానీ నియంత్రణ చాలా చోట్ల అమలవుతా ఉంది. ఉదాహరణకి యూరోప్ లో కానీ అమెరికాలో కానీ ఈ హార్డ్ డ్రింక్స్ తీసుకోవటం బాగా తగ్గించి వైన్ లాంటి ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న డ్రింక్స్ తీసుకోవటం బాగా ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు ఎవరు మద్యం తీసుకున్నా కఠినమైన శిక్షలు ఉంటున్నాయి. అలాంటి రకరకాల చర్యలు తీసుకోవడం ద్వారా నష్టం తగ్గించుకోగలుగుతున్నారు. కానీ మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా చూసిన తర్వాత చూస్తూ ఉండటం వలన ఈ నియంత్రణ కూడా ఏమీ చేయటం లేదు. ఉదాహరణకి మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా విచ్చలవిడిగా 24 గంటలు అమ్మే దశకి వచ్చేసింది. బహిరంగ మద్య సేవనం అనేది మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా ఆ పొలాల్లో రోడ్ల పక్కన విపరీతంగా తాగుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇది ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు. కానీ నితీష్ కుమార్ ఒక బలమైన రాజకీయ సంకల్పంతో కృషి చేయటం వలన కొంతవరకు విజయాన్ని సాధించాడు. గత 4 సంవత్సరాల నుంచి బీహార్ లాంటి వెనకబడిన రాష్ట్రం, ఆర్థికంగా బాగా వెనకబడిన రాష్ట్రం, ఈ అక్కడ మద్య నిషేధాన్ని అమలు చేస్తూ ఉన్నారు. చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ ఆ రాజకీయ చిత్తశుద్ధి ఉండటం వలన అక్కడ విజయవంతంగా చేస్తూ ఉన్నాం. కానీ చాలా చోట్ల పరిస్థితి ఏంటంటే ఇదొక ఆదాయ వనరుగా చూస్తున్నారు. ఇది పేదరికం ఈ సమాజంలో కొనసాగాలంటే మద్యం ఒకటే మార్గం అని భావిస్తూ ఉన్నారు రాజకీయ నేతల్లో. డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలవాలనుకున్న రాజకీయ నేతలకి ఈ సమాజంలో పేదరికం కొనసాగాలి. పేదరికం కొనసాగాలంటే మద్యం తప్పితే ఇంకొక మార్గం లేదు. పేదవాడు తన కష్టాన్నంతా కుటుంబం కోసం ఖర్చు పెడితే పేదరికం అంతమవుతుంది. కానీ ఏ రోజు కష్టం ఆ రోజు మద్యం కోసం ఖర్చు పెడుతున్న పరిస్థితిని తీసుకొస్తున్నారు. అందువలన అందరూ మహిళా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ నియంత్రణ కోసం ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను.
ఇక్కడ ఒక్క మాట సూటిగా చెప్పండి లక్ష్మారెడ్డి గారు, ఏడాదికి 20% మద్యం దుకాణాలు రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చి వచ్చారు. మొదటి ఏడాది 20 చేశారు, రెండో ఏడాది 13 చేశారు, ఆ తర్వాత ఆగిపోయింది ఎందుకని? అదే నా దృష్టిలో ఆదాయ వనరుల చోటమే ఒక ప్రధాన కారణమని. ఆగిపోవటమే కాకుండా కొత్తగా టూరిజం సెంటర్స్ లో కొత్తగా వస్తామండి, కొన్ని వాకిన్ ఇంటర్వ్యూ వాకిన్ షాప్స్ అనే ఉద్దేశంతో మరి కొన్ని కొత్తవి వస్తామండి. ఈ బార్ అండ్ రెస్టారెంట్స్ విపరీతంగా వాళ్ళకి ఏమాత్రం క్రమశిక్షణ లేకుండా అమ్ముతా ఉన్నారు, రకరకాల కల్తీలు జరుగుతూ ఉన్నాయి, పేద వర్గాలు విపరీతంగా నష్టపోతా ఉన్నాయి. ఈ రోజు పేపర్లో ఏ రోజు పేపర్ చూసినా భర్తను చంపిన భార్య, కొడుకును చంపిన తండ్రి, తండ్రిని చంపిన కొడుకు, ఇవి చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మూలం మద్యం కనబడతా ఉన్నాం. అందువలన రాజకీయాలకు అతీతంగా అందరం ఐక్యంగా మద్య నియంత్రణ కోసం కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మాట తప్పారు జగన్ అని ఒప్పుకుంటారా? థ్యాంక్ యూ సార్. రైట్ అరుణ్ గారు. లక్ష్మారెడ్డి గారు, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఇందాక అన్నారు ఆయన మహిళలు కృషి చేయాలి, మద్య నియంత్రణ కోసం పోరాటాలు చేయాలని చెప్పేసి. ఇదివరకు ప్రైవేట్ వ్యక్తులు మద్యం అమ్ముతుంటే మా పోరాటాలు ఫలించాయి, దాని గురించి మేము పోరాడడం, బట్ ఇవాళ ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది, మేము ఆ పోరాటం చేస్తే మొదటగా శిక్షలు పెట్టేది, సెక్షన్లు అమలు చేసేది మా మీద, మరి మేము పోరాటాలు ఎలా కొనసాగించాలి ప్రభుత్వం మీద? ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కుట్ర, ఇలా రకరకాల కేసులు మా మీద సెక్షన్లు బనాయించి మమ్మల్ని కస్టడీలోకి తీసుకోవడం ఇలాంటి చర్యలన్నీ చేస్తా ఉన్నారు కదా, వాటి గురించి మేము పోరాటాలు చేస్తా ఉంటే మేము ఎవరి మీద పోరాడాలి ప్రభుత్వమే మద్యం అమ్ముతూ ఉంటే? అంటే ఇప్పుడు ఈయన క్లియర్ గా ఒప్పుకున్నారు, బహుశా ఈయనకి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి, ఆయన విధానాల గురించి. ఈయన ఇప్పుడు రియలైజ్ అయ్యిన మాట్లయితే మాట్లాడారు, బట్ ఇన్నాళ్ళ నుంచి జీతం తీసుకున్నప్పుడు ఇదే మాటలు కనుక అధికారంలో ఉండి ఆయన ఆ పదవిలో ఉండి మాట్లాడుంటే ప్రజలు కూడా రియలైజ్ అయ్యి ఉండేవాళ్ళు నిజంగా కొంతవరకు, బట్ ఇప్పుడు పదవిలో నుంచి దిగిపోయానని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా మీరు కూడా ఈ కుట్రలో ఒక భాగస్థులయ్యారని చెప్పేసి మేము అనుకుంటున్నామండి లక్ష్మారెడ్డి గారు. రైట్, ఆయన ఫోన్లో ఒక డిజపీర్ అయినట్టున్నారు. నెక్స్ట్ మీ వైఖరి. రైట్, మీ వైఖరి ఏంటి? జనసేన రేపు అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తుందా ఏది, లేదా మీ మిశ్రమ ప్రభుత్వం ఏదైనా అధికారంలోకి వస్తే? సార్ క్లియర్ గా ఇది జనసేన మాటగా చెప్తున్నాను, మిశ్రమ ప్రభుత్వాల మిగతా వాళ్ళ నాకు తెలియదు అవన్నీ. కళ్యాణ్ గారు గనక సీఎం అయితే, కళ్యాణ్ గారి మాటగా జనసేన తరఫున మా విషయం చెప్తున్నాను. మద్య నిషేధం పాలసీలో, మద్య నియంత్రణ పాలసీలో క్లియర్ గా నోట్ చేసుకోండి. మొదటి అంశంగా రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది కనుమరుగు చేసేసి, అసలు కల్తీ మద్యం అనేది రాష్ట్రంలో లేకుండా చేసి ఆరోగ్యకరంగా ఏదైతే ఉందో, నిన్న మొన్నటి వరకు ప్రజలు ఏవైతే మంచి బ్రాండ్లు అని చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకొని మరి తెచ్చుకొని తాగుతూ ఉన్నారో, ఈ రాష్ట్రంలో వేల రూపాయలు ఖర్చు పెట్టి తాగుతున్నారో, అట్లాంటి మద్యాన్ని గతంలోగా దొరికినట్లుగా తక్కువ రేటుకు దొరికేలాగా చేయడం. అలాగే రెండోది మద్యం రేట్లు, అధిక ధరలు ఏదైతే ఈ ప్రభుత్వం పెంచిందో దాన్ని తగ్గించడం ఫస్ట్ దశ. రెండో దశ అండి, పూర్తిగా గంజాయి డ్రగ్స్ అనే వాటిని పూర్తిగా ఈ రాష్ట్రంలో నిషేధించి ఎట్టే టైము అవి అమ్ముతున్న వాళ్ళకి ఉపాధి మార్గాలు, లీగల్ గా వాళ్ళు ఏ పని చేసుకొని అయితే వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలరో, వాళ్ళు అభివృద్ధి చెందగలరో, అలాంటి ఆదాయ వనరులను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడము. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి గ్రామ గ్రామాన రిహాబిలిటేషన్ సెంటర్స్ లాంటివి, కౌన్సిలింగ్ సెంటర్స్ లాంటివి ఏర్పాటు చేసి మద్యం మాన్పించే విధంగా. ఇప్పటివరకు ఈ లక్ష్మారెడ్డి గారు ఏదో విమోచన కమిటీ అని చెప్పేసి చెప్పారు కదా, అది విమోచన కమిటీ కింద పనిచేయలేదు, ఈ ప్రభుత్వం హయాంలో ప్రమోషన్ కమిటీ కింద పనిచేసింది కాబట్టి మద్యం విషయంలో. ఈ విమోచన కమిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేసి ప్రతి గ్రామంలోనూ మద్యం మానుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి అంత ఇంపాక్ట్ చూపించకుండా వ్యక్తుల ఆరోగ్యం మీద, కుటుంబాల మీద రిహాబిలిటేషన్ సెంటర్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళని కూడా ఈ ఇందులో భాగస్థులుగా చేసి ప్రతి గ్రామంలో ఉన్న తాగుబోతులను, కుటుంబాలను గుల్ల చేసుకుని మరి తాగుతున్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు మార్చే విధంగా చర్యలు తీసుకురావడం అయితే జరుగుతుందండి. నిదానంగా వ్యక్తులను మార్చడం మూలంగా అలాగే మా మద్య నియంత్రణను కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు అని చెప్పేసి గతంలో ఎన్నో సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు. ఆయన ఒక్కసారిగా మద్యం మీరు తీసేస్తే పక్కదారులు మళ్ళుతాయి, డ్రగ్స్ కి విపరీతంగా అలవాటు అవుతారు, గంజాయి విపరీతంగా పెరుగుతుంది, అది కుదరదు, ప్రాక్టికల్ గా అది కుదరదు, కాబట్టి ఈ చర్యలను అన్నింటినీ ముందస్తుగా తీసుకొని మద్య నిషేధము నియంత్రణ చేయాలని చెప్పేసి గతంలో చెప్పున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే విధానాన్ని జనసేన అధికారంలోకి వస్తే అమలు చేస్తుందండి ఈ రాష్ట్రంలో. రైట్, అంటే సత్యం గారు ఏమంటారు? ఇంతకుముందు లక్ష్మారెడ్డి గారు అంతటి రీసౌండ్ వస్తుంది కొద్దిగా కరెక్ట్. లక్ష్మారెడ్డి గారు మీరు మాట్లాడతారు, వారు వి లక్ష్మణ్ రెడ్డి. అవునండి.
గత 40 ఏళ్లుగా మిత్రుడు నాకు. ఆ మధ్య వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్లో ఆ లక్ష్మణ్ రెడ్డి గారు కూడా ఒకరు. గతంలో మధ్య వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఆ ఉద్యమానికి నాయకుల్లో ముఖ్యులైనటువంటి వాళ్ళు లక్ష్మణ్ రెడ్డి గారు. జగన్ ఆహ్వానించి ఈ మధ్య విమోచన అధ్యక్షుడు ఉండమంటే చాలా బహుశా యాంబిషన్ తోటి అది స్వీకరించి ఉంటాడు. ఏదో ఒకటి చేయొచ్చు, ఏదో విధంగా సహకరించవచ్చు, ఏదో విధంగా పరిస్థితిని మెరుగుపరచవచ్చు అనుకొని ఆ పదవి స్వీకరించి ఉంటారు. కానీ ఇప్పుడు నిజం తెలిసేవరకల్లా తను తప్పుకొని ఉండాలి.